అందరికీ నమస్తే అండి, నేను డాక్టర్ సాయిరామ్, చిన్నపిల్లల డాక్టర్ని. ఈరోజు మనం చర్చించబోయే అంశం ఏంటంటే, చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు బ్యాగ్స్ తీసుకువెళ్తూ ఉంటారు కదా, ఆ బ్యాగ్లు వాళ్ళ ఏజ్ ప్రకారం ఎంత బరువు ఉండాలో చూద్దామండి. మనం రోజు గమనిస్తూనే ఉంటామండి, పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు పెద్ద పెద్ద బ్యాగ్స్లో పెద్ద పెద్ద బరువులు ఉన్న పుస్తకాలు తీసుకొని ఏదో గోను సంచులు మోసుకొని వెళ్తున్నట్టు వెళ్తూ ఉంటారు. వాళ్ళకి టెక్స్ట్ బుక్స్, గైడ్స్, వర్క్ బుక్స్, దాంతోపాటు లంచ్ బాక్స్, వాటర్ బాటిల్ అన్నీ కలిపి వాళ్ళ బరువుతో కంపేర్ చేస్తే వాళ్ళు తీసుకువెళ్తున్న బ్యాగ్నే ఎక్కువ బరువు ఉంటుందండి. అంతంత బరువు మోసుకుపోతూ ఉండడం వల్ల పిల్లలకి మెడ నొప్పి, షోల్డర్ అంటే భుజాల నొప్పులు, తలనొప్పి, నడుము నొప్పి అట్లాంటివన్నీ రావడం కూడా మొదలవుతూ ఉంటాయి. అదే కాకుండా వాళ్ళు సైకలాజికల్గా ఏం ఫీల్ అవుతారంటే, అసలు స్కూల్కి వెళ్ళడమే ఒక బర్డెన్ లాగా ఫీల్ అవుతూ ఉంటారండి, అంతంత బరువు మోసుకుపోతూ ఉండడం వల్ల. ఇవన్నీ ఉండడం వల్ల గవర్నమెంట్ కొన్ని గైడ్లైన్స్ చెప్పిందండి, పిల్లల బ్యాగ్స్ ఎంత బరువు ఉండాలి అనే గైడ్లైన్స్. 2019లో మన కర్ణాటక గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, పిల్లల బరువులో వాళ్ళ బ్యాగ్ అనేది కనీసం 10% కంటే ఎక్కువ ఉండకూడదు అని చెప్పిందండి. ఎగ్జాంపుల్, పిల్లవాడు 20 కేజీలు ఉన్నాడు అనుకోండి, వాళ్ళ బ్యాగ్ అనేది కనీసం 2 కేజీల కంటే తక్కువే ఉండాలి అని చెప్పింది. అదే కాకుండా మన సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, ఈ క్లాస్లో చదువుతున్న పిల్లలకి వాళ్ళ బ్యాగ్ ఖచ్చితంగా ఇంతకంటే తక్కువ బరువే ఉండాలి అన్నట్లు చెప్పింది. అలా 1st 2nd క్లాస్ ఉన్న వాళ్ళకి వాళ్ళ స్కూల్ బ్యాగ్ అనేది ఖచ్చితంగా 1.5 కేజీ కంటే తక్కువే ఉండాలి. ఒకవేళ క్లాస్ 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్నారు అంటే వాళ్ళ బ్యాగ్ అనేది 2 నుంచి 3 కేజీలు మాత్రమే ఉండాలి. ఒకవేళ 6వ తరగతి 7వ తరగతి చదువుతున్నారు అనుకోండి, వాళ్ళ బ్యాగ్ అనేది 4 కేజీల వరకైనా ఉండొచ్చు. లేదా 8వ 9వ తరగతి చదువుతున్నారు అంటే వాళ్ళకి 4.5 కేజీల వరకైనా ఉండొచ్చు. మ్యాక్సిమం బ్యాగ్ బరువు 10వ తరగతి వాళ్ళకి 5 కేజీల వరకు కూడా ఉండొచ్చు. ఈ స్కూల్ బ్యాగ్ యొక్క బరువు ప్రాపర్గా మనం ప్లాన్ చేసుకున్నామంటే ఈజీగా తగ్గించుకోవచ్చు అండి. వాళ్ళ స్కెడ్యూల్ ప్రకారం మనం ఇంప్లిమెంట్ చేసాము అనుకోండి, వాళ్ళ స్కూల్ బ్యాగ్లో సగంలో సగం బరువు తగ్గిపోతుందండి. తక్కువ బుక్స్, దాంతోపాటు తక్కువ కాపీస్ ఇచ్చి పంపించాలి. ఆ రోజు ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే పంపించుకోవచ్చు అండి. పిల్లలు బ్యాగ్ వేసుకునే విధానంలో కూడా చాలా తప్పులు ఉండడం వల్ల వాళ్ళకి ఎక్కువ బాడీ పెయిన్స్ వస్తూ ఉంటాయండి. వాళ్ళు ఎప్పుడు బ్యాగ్ వేసుకున్నా సరే 2 భుజాలకి స్ట్రాప్స్ ఖచ్చితంగా వేసుకోవాలి. ఒకవైపే వేసుకున్నారు అంటే బరువు అంతా ఒకవైపు పడిపోతుంది, ఎక్కువ నొప్పి రావడం కూడా చూస్తూ ఉంటాం. ఆ షోల్డర్స్కి వేసుకునే స్ట్రాప్స్ కూడా వెడల్పుగా ఉండి దాంతోపాటు కొంచెం కుషన్ లాగా ఉంది అనుకోండి, వాళ్ళకి నొప్పి చాలా తక్కువ వస్తుంటుంది. ఆ పిల్లలు వేసుకున్న బ్యాగ్ యొక్క చివరి అంచులు పిల్లలు నడుము లెవెల్లో ఉండేలాగా చూసుకోవాలండి, కొంచెం హైట్లోనే ఉంచుకోవాలి. ఎక్కువ కిందికి వదిలేసాము వాళ్ళ పిరుదుల పైకి వచ్చేస్తుంది అంటే ఎక్కువ వాళ్ళకి బ్యాక్ లాగేసినట్లు ఉంటుంది, ఎక్కువ డిస్కంఫర్ట్ ఫీల్ అవుతూ ఉంటారు. ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, వీలైనంత వరకు పిల్లల బ్యాగ్ యొక్క బరువును తగ్గించడానికే చూడండి. అనవసరమైన టెక్స్ట్ బుక్స్ కానీ, గైడ్స్ కానీ, హోంవర్క్ నోట్స్లు కానీ ఎక్కువ పెట్టేయద్దు. వాళ్ళ బ్యాగ్ యొక్క బరువు వాళ్ళ బరువులో కనీసం 10% కంటే తక్కువ ఉండేలాగా చూసుకోండి. నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చుతున్నాయి, ఉపయోగపడుతున్నాయని అనుకుంటున్నాను. వీలైతే మీ ఫ్రెండ్స్తోనూ ఫ్యామిలీతోనూ షేర్ చేసుకోండి. కైండ్లీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.